గాయ్స్, మొత్తానికి అయితే నేను బుజ్జి అయితే పొలానికి పొట్టేపోటే వీళ్ళని తోలికెళ్తాను. ఇగో బుజ్జి ఏమో బాటు పట్టుకుంది, నేనేం క్యారేజ్ పట్టుకున్నాను అంటే ఇంక సాయంత్రం దాకా ఇంటికి వెళ్ళలేదు. ఇక పోతే ఎందుకంటే బుజ్జిని ఇంటికే వచ్చింది, ఇంటికి ఒళ్ళు కడగలండి, వచ్చిన రోజు కడగలేదు అసలుకి, అన్నీ మట్టి మట్టి అయ్యి ఉన్నాయి. అందుకని చెప్పి ఇక్కడ దగ్గరలో కుంట ఒకటి ఉంది, తాత కుంట అంటారు దాన్ని, అక్కడ తీసుకెళ్ళి వాటిని శుభ్రంగా కడగాలి. ఆ కడిగే వీడియోని బుజ్జి చూపిస్తుంది. చూడండి, చాలా దూరం అయితే తోలకొచ్చాం. ఇక్కడ మధ్యలో మా తాతకి తోడేయడం, మళ్ళీ ఇన్ని పిల్లలు ఇప్పుడు ఎన్ని కడగాలి శుభ్రంగా, అది లెక్క. కుంట దూరం కనబడుతుందా? ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని కుంట అంటారు, మా ఊర్లో తాత కుంట అంటారు. ఇక్కడికి వెళ్ళి శుభ్రంగా పిల్లలంతా కడగాలి. కడిగిన తర్వాత ఎట్లుంటాయి ఏం కథ. కొండ దగ్గరికి అయితే వచ్చేసాం, చాలా అలుపు వచ్చేసింది, చాలా దూరం వచ్చాము అటు నుంచి. ఇంక చూపిస్తాను, చూసేయండి. బాబు అయితే మేక పిల్లల పొట్టల పిల్లలు కడుగుతున్నాడు, చూడండి. అంటే పొట్టల పిల్లలకి వాటర్ అంటే భయం, అందుకని అవి వాటర్లోకి దిగవు అసలుకి. అదిగోండి, ఈ మాట అసలుకేనవండి. అయిగాని కడుగుతా ఉన్నాడు బాబు. ఇట్ని అయితే నేను నిల వేసే అయితే పానేకుండా ఇటు రావయ్యి. ఇవ్వండి, జూమ్ చేసి చూపిస్తా. అడగండి బావా, ఇవన్నీ పొట్టేరు పిల్లలు అన్నమాట. తాతయ్య కూడా కడుగుతున్నాడు. తాతయ్య ఏం పెద్ద మా చిన్నయ్య కదా, తాతయ్య కూడా చిన్నగా ఒకటి. అవి రెండు తీసుకుపోవచ్చుగా, తాతయ్య బాబు కలిపి బాగా శుభ్రం కడుగుతున్నాడు. కడిగిన పిల్ల ఏది? అదిగోండి కడిగిన పిల్ల. ఏ తేత్తని ఏందయ్యి, అదిగోండి కడిగిన తర్వాత అయితే ట్రెట్ బాగా ఒళ్ళంతా ఇదిలేస్తున్నాయి. అదిగో అదిగోండి, నేను వస్తానంటే వద్దానంటే స్నానం చేయించాడు. దీనికి గుళ్ళంతా ఇదిలిస్తుంది, ఇదైతే మాది ఆడింది. అదిగోండి ఇటు దరిది కడిగింది, మేస్తా ఉంది ఇంకా. బాబు రెండు దేశం పోయిండు ఒకసారి. అదిగోండి అట్టి తెలిచింది ఇప్పుడు. అదిగోండి మళ్ళీ అన్ని తెల్లయ్యేనాయా. సరే అండి, ఇంక మొత్తం కడిగినాక ఎట్టండిది అయితే మీకు చూపిస్తాను. ఇంక ఇలాగే ఒకటి వరుసగా కడుక్కోవాలి, కడిగిన తర్వాత ఎలా ఉంటుంది చూపిస్తాను. అయితే శుభ్రంగా కడిగేసాం కదా, కడిగి ఇంక ఎండ తిప్పేసరికి అయితే సరిగ్గా మేక చెట్టు కింద బొబ్బున్నాయి, ఎండకు మనమే ఉండలేకపోతున్నాము. అందుకని చెప్పి ఇదిగోండి ఇటు తోట ఉంది సుబాబుల తోట, అది ఇక్కడ కెరుసుకొచ్చి అయితే ఇంక ఇటు కట్టాడండి బాబా. ఇటు కొమ్మలకు తాళ్ళు తీసుకొచ్చి ఇంక మేస్తా ఉన్నాయి. ఇలా అసలు మేలేదండి కుంట కాడ కానీ, ఇంకా అటు నుంచి ఇటు దోలకు వచ్చేసరికి పాపం ఇంక ఎండకి కడిగి నమ్మటనే చెట్ల కింద వచ్చి బొబ్బున్నాయి మేస్తా వచ్చి. అదిగోండి అదిగో కట్టాడండి బావా. ఇంక ఇదిగో అట్ట శుభ్రం చేస్తున్నాడు కదా, ఆడనేది ఏమో కుంటుందంటే మా వాటర్ తాగడానికి కొంచెం లోతుగా వాటికి ముళ్ళు గుచ్చుకుంటే కుంటుతాయి అని చెప్పేసి, ఇంకా ఏమన్నా ఉంటే ముళ్ళు తీస్తూ ఉన్నాడు. ఇంకైతేనే ఇక్కడ మేస్తాను, ఇంక ఇటు ఒలుగడగలని చెప్పి ఇంక ఒకరోజు అయితే ఇంక వచ్చేసాను. ఇంక రేపు పొద్దున అయితే ఇంకా లేసి పనులు చేసుకొని మళ్ళీ మిరగాయలకైతే వెళ్ళిపోవాలి. ఏడకు వస్తున్నారు అడు పోండి, అది కాబట్టి మెయ్యండి. ఇంక మేస్తూ ఉన్నాయి. ఎలా అయితే క్యారేజ్ పెట్టుకొని వచ్చామండి,
అన్నం మళ్ళీ ఎండకి ఎక్కువ మజ్జిగ అయితే మంచిది అని మజ్జిగ వాటర్ తెచ్చుకున్నాము. ఇంకా 1 గంటకి తినేసాము. ఆకలి అయ్యేసరికి దీని నిండా కలిపి చూపిస్తానండి. క్యారెట్ ఫ్రై చేశాను కదండి, దీని నిండా కలుపుకొని అయితే వచ్చేసాము నేను బాబా. ఫ్రూట్స్ కూడా పెట్టానండి లోన, క్యారెట్ అరటికాయ్ ఇంకే కమలాకాయలు పెట్టినాను. ఇంకా తినటం కూడా అయిపోయింది ఒలిసి కూర్చొని. ఇంక దోలకి వచ్చి ఇంక ఇప్పుడుకున్నప్పుడు అయితే ఇంక మేమైతే కూర్చొని కూడా ఇంక నేను బాబు అయితే భోజనం అయితే చేసేసాము. ఇంకేళ వచ్చేసరికి ఇదే బ్లాగ్ అండి. ఇంకా వీటిని చెట్ల కింద దోలి వీటిని గడికి చాలా టైం పట్టింది. వీటి అన్నిటికి అడిగేసరికి ఇంక ఎక్కువసేపు ఎండలో తిరిగి ఉల్లారిందాక. ఇంకా తర్వాత చెట్ల కింద ఉంటాయి కదండి, చెట్ల కింద దోలకి వచ్చేసరికి ఎండకు ఉండలేక పుడుకునే చాలా సేపు 2:30 దాకా పుడుకున్నాయి. ఇప్పుడు టైం 3 వచ్చింది. ఇంక అందుకని చెప్పేసి చెట్ల కింద దోలి పక్కనే తోట చూపించాను కదండి, ఇంకా తోట నుంచి పట్టుకొచ్చి ఇంకేడైతే కట్టేసాడు. ఇంకా ఇక మేస్తా ఉన్నాయి చూడండి, మరి మేసి చూపిస్తాను. అయ్యోండి ఇంకా వీటికి మళ్ళీ దానా అని వాడికి చాలా డబ్బులు ఉన్నాయి. క్లీన్ అయినాయి బాబు మొత్తం? తోలేదా పిల్లల్ని? ములుగుచ్చుకుందా? సరే ఇంకా ఆడ క్లీన్ చేస్తా ఉన్నాడు. ఆడికి గుచ్చుకుంటే మళ్ళీ కుంటితే మళ్ళీ అనేది ముళ్ళు తీసేసి ఇంకటి చాలా వీటికి కూడా నొప్పి వస్తుంది, కుంటుతూ ఉంటాయి. అందుకని చెప్పి వీటికి ముళ్ళు గుచ్చుకోకుండా రోగాలు రాకుండా అయితే జాగ్రత్తగా మన పిల్లల్ని ఎలా చూసుకుంటామో వీటిని కూడా అలా చూసుకుంటూ ఉండాలి రోజు. ఇంకా ఓకే అండి, మొత్తానికి అయితే పొటేపులం కడగటం, వాటికి ఆకు కట్టడం అంతా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంక వీటికి ఇంటికి దొరకాలి. 4:30 అవుతుందండి. అయితే వీటిని ఇంటికి తొలగలాలి. ఇంక ఇంటి ఈ వీడియో ఎంతనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.